నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సకులు కమర్ కా జుంకాని తయారు చేసి చూపిస్తానంటున్నారు కల్పన గారు. మరి అదేంటో నేర్చుకుందాం. నమస్తే అండి కల్పన గారు. నమస్తే. కల్పన గారు, ఈ రోజు మా సకులందరికి కమర్ కా జుంకా తయారు చేసి చూపిస్తానన్నారు కదండి. బేసిక్ గా ఈ కమర్ కా జుంకా అంటే నడుముకు చెక్కుకునే చక్కుడు గుత్తే కదండి. ఓకే, సో దీన్ని దేంతో తయారు చేస్తున్నారు, ఏమేం కావాలి దీన్ని తయారు చేయాలంటే? పర్ల్స్, గోల్డెన్ బీడ్స్, గోల్డెన్ వైర్, క్లిప్, చైన్, సిల్వర్ బాల్, కటింగ్ ప్లేట్. ఓకే కల్పన గారు, ఇప్పుడు మనకు కావాల్సిన మెటీరియల్ అంతా రెడీగా ఉంది కదండి, తయారు చేద్దామా మరి? ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ ఈ పిన్ ఉంది కదా, ఇట్లా ఒక చైన్ ఉంటుంది, గోల్డెన్ లో కూడా దొరుకుతుంది, సిల్వర్ లో కూడా దొరుకుతుంది. ఓకే, బ్యాంగిల్ స్టోర్ లో దొరికిపోతుంది కదండి ఇలాంటి చైన్స్ అంతా కూడా. సో మన ఇంట్రెస్ట్ ని బట్టి, మనం తయారు చేసే మెటీరియల్ ని బట్టి సిల్వర్ చైన్ ఆ గోల్డ్ చైన్ అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. పర్ల్స్ వాడుతున్నా కదా, పర్ల్స్ వాడుతున్నారు కాబట్టి సిల్వర్ చైన్ యూస్ చేస్తున్నారు. ఓకే, ఇట్లా అల్లటానికి ఇది కట్ చేసుకోవాలమ్మా. ఓకే, గోల్డెన్ వైర్, గోల్డెన్ వైర్ ఇట్లా కట్ చేసుకుని, ఇట్లా బాల్స్ నంబర్ ఆఫ్ వెరైటీస్ దొరుకుతున్నాయి కదా, ఇట్లా మీనా వర్క్ ఏవైనా పెట్టుకోవచ్చు మనము. మనం ఏదైతే గోల్డెన్ వైర్ ని కట్ చేసామో ఆ వైర్ ని ఇప్పుడు మనం మన దగ్గర ఉన్నటువంటి సిల్వర్ బాల్ లోంచి తీసుకుంటున్నాం. తర్వాత క్లిప్ లోంచి తీసుకురాను పెట్టేయాలన్నమాట. ఓకే, దీన్ని ఇక్కడ లాక్ చేస్తున్నారు. లాక్ చేయాలమ్మ. ఓకే ఓకే. సో రెండు వరుసలు అయ్యేసరికి రెండు సెంటర్ లో వస్తుంది ఇట్లా. సో రెండు వరుసలు కూడా ఫస్ట్ ఒక లైన్ తీసుకున్నామండి, మళ్ళీ సేమ్ అదే పొజిషన్ లోంచి దాన్ని బయటికి తీసుకుని రావడం వల్ల రెండు వరుసలు లైన్ ని తీసుకున్నాం మనం ఇక్కడ. ఓకే అండి. నెక్స్ట్ అండి, నెక్స్ట్ ఈ చైన్ ఉంది కదా, ఈ చైన్ కి అటాచ్ చేయాలన్నమాట. మళ్ళీ ఇదంతా మన చేతితోనే అల్లుకుంటూ పోవాలి. ఇది చేతి మీద ఇట్లా చైన్ పెట్టుకోవాల్సి చేత. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇట్లా పర్ల్స్ తీసుకోవాలి. సో మన దగ్గర ఉన్నటువంటి పొడుగు లైన్ ఏదైతే ఉందో దానికి పర్ల్స్ ని గుచ్చుతున్నారు. పర్ల్స్ తీసుకోవాలి. పర్ల్ తీసుకున్నాక ఈ గోల్డెన్ బీడ్స్, ఒక పర్ల్ వేసిన తర్వాత ఒక గోల్డెన్, ఇది గోల్డెన్ బీట్ వేయాలి. వేసి మళ్ళీ ఇట్లా పర్ల్ నుంచి తీసుకోవాలి, మళ్ళీ వెనక్కి, ఇట్లా వెనక్కి తీసుకొని మళ్ళీ చైన్ లోకి తీసుకోవాలన్నమాట. ఇట్లా వస్తుంది చూసి. సో ఇది పర్ల్ తో పాటుగా లాక్ అయిపోతుంది, లాక్ అయిపోతుంది. ఇట్లా డ్రాప్, ఇట్లా డ్రాప్ లాగా పడి ఉంటుంది. మళ్ళీ ఇట్లానే ఇట్లా ఇంకో వైపు తీసుకోవాలి. సో ఒక సైడ్ కి మనం ఇప్పుడు మోతీని పెట్టామండి, ఇప్పుడు సెకండ్ సైడ్ కి వెళ్తున్నాం అంటే, ఒక రైట్ సైడ్ కి పెట్టాం అనుకోండి, లెఫ్ట్ కి వెళ్తున్నాం. ఇంకో సైడ్ కూడా ఇట్లా పెద్ద మోత తీసుకోవడం, మళ్ళీ గోల్డెన్ బీట్ తీసుకొని సేమ్ ఇట్లా అల్లుకుంటూ తీగకి ఇట్లా తీగ చుట్టుకుంటూ పోవాలన్నమాట కింద వరకు. కిందనేమో గోల్డెన్ బాల్స్, ఇట్లా స్టోన్ వి నంబర్ ఆఫ్ వెరైటీస్ దొరుకుతున్నాయి, కింద హ్యాంగింగ్ లాగా పెట్టచ్చు అనమాట. అలాటమే కొంచెం టైం ఎక్కువ గోయింగ్ అవుతుంది. సో రెండో వైపు కూడా, రెండో వైపు కూడా ఇట్లా వస్తుంది, రెడీ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ చైన్ లో వెళ్ళాలి. ఇప్పుడు చిన్నవి పెట్టుకోవాలి. ఓకే, ఫస్ట్ రెండు పెద్దవి పెట్టాము, మళ్ళీ ఒక నాలుగు చిన్నవి, మళ్ళీ నాలుగు, మళ్ళీ రెండు పెద్దవి, ఇట్లా మొత్తం ఇట్లా గుత్తి లాగా పెట్టాలన్నమాట. క్రేప్స్ లాగా ఇట్లా గుత్తి లాగా వస్తుంది అనమాట. మళ్ళీ ఇట్లా చిన్న బాల్స్, దీంట్లో మనం నంబర్ ఆఫ్ వెరైటీస్ కొందన్స్ బాల్స్ చాలా వెరైటీస్ దొరుకుతున్నాయి, అవి కూడా యూజ్ చేయొచ్చు. సో ఎవ్రీ పర్ల్ కి గోల్డెన్ బీట్ ని యూజ్ చేస్తారు? కంపల్సరీ గోల్డెన్ బీట్ అయితే కంపల్సరీ యూజ్ చేయాలి, చేస్తే పర్ల్ కి అందం బాగా వస్తుంది అన్నమాట. సో మనం ఇక్కడ ఫస్ట్ పిన్ ని తీసుకున్నామండి, పిన్ నుండి గోల్డెన్ వైర్ వేసుకుని ఈ సిల్వర్ బాల్ ని బేస్ చేసేసి దీన్ని కొంచెం గట్టిగా లాక్ చేసాం. లాక్ చేసేయడంతో పాటు దీనికి ఇక్కడ సిల్వర్ చైన్ ని కూడా తీసుకున్నామండి. సిల్వర్ చైన్ ని బేస్ చేసుకుని ఇప్పుడు మోతీస్ అన్నింటినీ కూడా అల్లుతూ వస్తున్నాం ఈ గోల్డెన్ వైర్ సహాయంతో. సో ఇలా ఫస్ట్ రెండు పెద్ద మోతీస్ ని అల్లాము, ఆ తర్వాత చిన్న మోతీని స్టార్ట్ చేశారు. ఏ మోతీస్ ని ఎలా అల్లుతున్నా కూడా ఒక సైడ్ నుండి నెక్స్ట్ సైడ్ కి వెళ్ళాలంటే దీనిలోంచి అంటే ఈ చైన్ కు ఉన్నటువంటి హోల్స్ మధ్యలోంచి ఒక్కొక్క సైడ్ కి వెళ్తున్నాం. సో ఇలా కంప్లీట్ గా మనకు చైన్ ఎంత వరకు ఉందో అంతవరకు చేస్తే కంప్లీట్ గా ఒక అంగూర్ గుత్తి అంటారు కదండి, ఒక గ్రేప్స్ బంచ్ లాగా వస్తుంది. ఓకే అండి, ఇలా తయారు చేసింది ఏమైనా ఉందండి చూపించండి. చూపెడతాను శ్రద్ధ, నేను తయారు చేసింది తీసుకొచ్చింది ఇదమ్మా. వావ్,
సో ఇప్పుడు మనం తయారు చేస్తుంది కూడా ఇదే కదండి సేమ్ అదే ఇట్లా పైన ఉంది కదా దీని మీద కూడా మనం అల్లాలి మోతీస్ ని స్టిక్ చేసుకోవడమైన కుట్టేయడమైన కుట్టేయడం అది సో చివరి దాకా అల్తూ వచ్చాక అంటే మధ్య మధ్యలో అన్ని చిన్న పూసలండి అక్కడక్కడ పెద్ద పూసలు ఒక 4 తర్వాత పెద్ద పూసలు ఉన్నాయి అట్లా పెట్టుకొని ఇక్కడ కిందేమో గోల్డెన్ బీ పెట్టానండి సో ఇవి మనం జనరల్ గా ఈ మధ్య కాలంలో ఫ్యాన్సీ స్టోర్స్ లో దొరికిపోతున్నాయండి ఈ బాల్స్ గోల్డెన్ బాల్స్ విత్ స్టోన్స్ సో ఇది వేసేసారు చివరిని మాత్రం చాలా బాగుందండి సో ఇదేంటండి ఇది డిఫరెంట్ గా ఉంది ఈ డిఫరెంట్ పూసలు దొరుకుతున్నాయి కదా ఇవాల రేపు ఇట్లా అవి కూడా అన్ని యాడ్ చేసి ఇట్లా దొరుకుతున్నాయి కదా డిఫరెంట్ యాడ్ చేసేసాం సో ఇది థ్రెడ్ ని కవర్ చేస్తూ వస్తున్నటువంటి బీట్స్ అండి ఇవి జనరల్ గా మనకు దొరుకుతున్నాయి ఇవి క్యాప్స్ అంటారు గోల్డెన్ క్యాప్స్ అంటారు వీటిని సో ఈ క్యాప్స్ ని బేస్ చేసుకుని ఈ పూసలన్నిటిని కూడా అల్లారు ఇందాక మనం ఏదైతే ఇక్కడ గోల్డెన్ బీట్ ని యూస్ చేసామో ఇక్కడ అలాగే క్యాప్స్ ని యూస్ చేశారు క్యాప్ తో పాటు మళ్ళీ చిన్న గోల్డెన్ బీట్ ని కూడా యూస్ చేశారు ఇది ఇంకో ఓ ఇది ఇంకా కలర్ఫుల్ గా ఉంది అంటే ఇక్కడ మనం సిల్వర్ బీట్ ని యూస్ చేశామండి ఇక్కడ మాత్రం ఇది మీనా వర్క్ బాల్స్ అంటారండి వీటిని మధ్య కాలంలో బాగా ఎక్కువగా మనకు దొరుకుతున్నాయి తర్వాత ఇక్కడ ఈ డ్రాప్స్ అంటారండి వీటిని ఇది గ్రీన్ డ్రాప్స్ మెరూన్ డ్రాప్స్ అలాగే గోల్డెన్ స్టోన్ బాల్స్ సో వీటిని అన్నింటిని కూడా యూస్ చేసి సేమ్ ఇలాగే చేశారు కల్పన గారు చక్కటి ఆలోచన మంచి ఆలోచన అట్ ద సేమ్ టైం చాలా ఈజీగా కూడా చేసుకోవడం ఓకే సకులు చూసారు కదా కల్పన గారు ప్రిపేర్ చేసిన కమర్ కా జుంకాని చాలా బాగుంది కదండి సో ఈ తాళం చెవుల గుత్తిని మీరు కూడా తయారు చేసుకోవాలి అనుకుంటున్నారు కదా ఇంకెందుకు ఆలస్యం మన ఇంట్లో ఎలాగో మోతీస్ ఉంటాయి వైర్స్ ఉంటాయి ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి వెంటనే ట్రై చేసి చూడండి ఓకేనా మా సకులందరికీ తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ సకులు